ఈ రోజు మనము విప్లవోద్యమానికి సంబంధించినటువంటి మొత్తం చరిత్రకు సంబంధించిన ఒక స్థూలమైనటువంటి, ఎందుకంటే విప్లవ పోరాటం చాలా సుదీర్ఘమైనటువంటిది. ఇందులో అనేక వందల మంది పాత్రధారులు ఉన్నారు, అజ్ఞాతంగా అనేక మంది ఉండిపోయారు. కాబట్టి చాలామంది పేర్లను మనము మర్చిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా ఎవరి పేరన్నా నేను మర్చిపోతే మీరు గుర్తు చేయవచ్చు. నేను నిన్న కూడా ఇద్దరు ముగ్గురు చాలా మంచి విషయాల్ని గుర్తు చేశారు. ముఖ్యంగా విదేశీ మహిళలు మన దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి పోరాటం గురించి నేను మర్చిపోయాను చెప్పడం. నిన్న మన మిత్రుల్లో ఒకరు అనిబిసెంట్, భికాజీ కామా, అదేవిధంగా సోదరి నివేదిత పాత్ర గురించి ప్రస్తావించారు. సో అలాగ మనం అందరం కూడా ఒకసారి గత చరిత్ర పుటల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. విప్లవ దేశంలో అసలు విప్లవ పోరాటానికి, గతంలో మనము విదేశాల్లో విప్లవానికి సంబంధించి చెప్పుకున్నటువంటి కొన్ని అంశాలు ఈరోజు మళ్ళీ పునరావృతమవుతాయి. ఎందుకంటే ఈరోజు కథనంలో కూడాను ఆ ఘట్టాలు కొన్ని వస్తాయి. కొంత రిపిటేషన్ లాగా అనిపించవచ్చు గతంలో విన్నటువంటి వాళ్ళకి, కొద్దిగా ఓపిక పట్టవలసినటువంటి అవసరం ఉంది. నాకు చాలా అద్భుతం అనిపించేది ఒక కథ, నాకు చాలా ఇష్టమైనటువంటి కథ అండి. ఆ కథ ఏంటంటే, సూర్యుడు పశ్చిమాద్రిలో అస్తమిస్తాడు, మొత్తం ప్రపంచమంతా చీకటి వచ్చేస్తుంది, చిమ్మ చీకటి ఎవరికి ఏమీ కనపడటం లేదు. ఆ పరిస్థితిలో ప్రజలకి ఎంతో కొంత వెలుగు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మొట్టమొదట మిణుగురు పురుగులు బయలుదేరుతాయి. తమ తమ గూళ్లను వదిలేసేసి, తమ తమ చెట్ల ఉన్నటువంటి హాయైనటువంటి ఇల్లుని వదిలేసి, అవి తమ రెక్కల్ని రెపరెపలాడిస్తూ, తమ ఒంటి మీద ఉన్నటువంటి భాస్వరాన్ని మండిస్తూ వెలుగు చూపిస్తాయి. కొంచెంసేపటికి అవి అలిసిపోతాయి. అవి అలిసిపోయేటప్పటికి ఆకాశంలో నెమ్మది నెమ్మదిగా నక్షత్రాలు రావడం మొదలవుతాయి. మిణుగురులు అలిసిపోయే సమయానికి నక్షత్రాలు ఆకాశంలో వచ్చి కొద్ది కొద్దిగా ఒక్కొక్క నక్షత్రం ఇచ్చేటటువంటి వెలుగు, ఆ పిడికెడు పిడికెడు వెలుగు ఏదైతే ఉందో అదంతా కలిసి మనకు చీకటి పైన పోరాటం చేస్తూ కనిపిస్తాయి. కాసేపైన తర్వాత మనకి చందమామ వస్తాడు. చందమామ వచ్చిన తర్వాత చందమామ చాలాసేపు పోరాడతాడు. చిట్ట చివరికి సూర్యుడు వచ్చేదాకా పోరాడి, సూర్యుడు వచ్చే సమయానికి ఆయన వెళ్ళిపోతాడు. సో మన స్వాతంత్ర సమర పోరాటం ఏదైతే, మన స్వాతంత్ర సమరం ఏదైతే మనం చేశామో అది కూడాను ఈ చీకటి పైన జరిగినటువంటి పోరాటమే. ముందు ఒక విప్లవకారుడు వచ్చాడు, ఆ విప్లవకారుడు ఒక పోరాటం చేశాడు, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు పోరాటం చేశారు. ఆ తర్వాత మరొక విప్లవకారుడు వచ్చాడు, అతను అంతరించిపోతున్న సమయంలో ఇంకొకరు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు. ఈ రకంగా ఒక్కొక్కరు పోరాటం చేస్తూ వచ్చారు. గమనించవలసిన విషయం ఏంటంటే, 1857 యుద్ధం తరువాత, 1890s దగ్గరకు వచ్చేటప్పటికి విప్లవకారుల పోరాటం ప్రారంభమైంది. కాబట్టి విప్లవకారుల చరిత్ర అంటే ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ డిఫైయింగ్ ద బ్రిటిష్ డామినెన్స్. ఒకరి తరువాత ఒకరు వచ్చారు, ఒక తరం తరువాత ఒక తరం వచ్చారు. దాదాపు 5 తరాలు 4 తరాలు ఈ పోరాటం చేశాయి. 1857 వరకు నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి, నా జాగీర్దారిని కాపాడుకోవడం కోసము, నేను పాలెగారిని నా రాజ్యాన్ని కాపాడుకోవడం జరిగినటువంటి పోరాటాలు అయితే, 1890 నుంచి జరిగినటువంటి పోరాటాలు యావత్ దేశ విముక్తి కోసం జరిగినాయి. వీళ్ళందరి కళ్ళల్లో మెదిలేటటువంటి స్వప్నము అఖండ భారతం. వీళ్ళందరి మనస్సుల్లో ఆరాధ్యమైనటువంటి దేవత భారతమాత. కాబట్టి ఈ విప్లవకారుల చరిత్రను మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. రెండవది, దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది? అఫీషియల్ కథనాల ప్రకారము మనకి గాంధీ గారు ఒక 5 ఉద్యమాలు చేయించారు. ఒక సివిల్ డిసోబీడియన్స్, ఒక ఖిలాఫత్ ఉద్యమము, ఒక ఉప్పు సత్యాగ్రహము, ఒక క్విట్ ఇండియా. ఈ 4 ఉద్యమాలు చేసేటప్పటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చేసింది. మనము వినమ్రంగా స్వాతంత్రం ఇవ్వమని బ్రిటిష్ వాళ్ళని అడిగాము, వాళ్ళు వినయంగా మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు అని మనం అనుకుంటూ ఉంటాము. మనకి పుస్తకాల్లో మన నాయకులు అందరూ కూడా అదే చెప్తుంటారు, ఒక పాట చెప్తుంటారు, దే దీ హమే ఆజాది బినా ఖడ్గ బినా ఢాల్ సాబర్మతీక సంత తునే కర దియా కమాల్. సాబర్మతీక సంత అంటే మహాత్మా గాంధీ. దే దీ హమే ఆజాది బినా ఖడ్గ బినా ఢాల్, కత్తి లేదు ఢాల్ లేదు, మాకు కేవలం అహింస మార్గంలో స్వాతంత్ర్యం ఇచ్చేసామని చెప్పి చెప్తుంటారు. ఇది వాస్తవమా? నిజంగా ఇలా జరిగిందా?
అహింసాయుతమైనటువంటి ఐదు ఉద్యమాల వల్ల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మన చరిత్రలో స్థానికంగా ఇప్పటికీ ఆ వీరుల్ని గుర్తుంచుకుంటున్నారు, కానీ ఈ స్థానికంగా పోరాడినటువంటి వీరులందరూ, ఒకరు మినుగురు పురుగు కావచ్చును, ఒకరు తారక కావచ్చును, ఒకరు చిన్న ప్రమిద కావచ్చును, ఆ తర్వాత ఎవరు కొందరు చంద్రుల్లాగా పోరాడారు, మొత్తానికి మనకి స్వాతంత్రం అనే వెలుగును తీసుకొచ్చారు. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోకపోతే, మనం ఇండివిజువల్గా ఒక బ్రిటిషర్ని కాల్చి చంపేసేశాడు, ఉరికంబం ఎక్కేశాడు, అయిపోయిందనుకో. మిత్రులారా, మన స్వాతంత్ర సమర చరిత్రలో బలిదానం చేసిన వాళ్ళు, ఉరికంబం ఎక్కినటువంటి వాళ్ళ విషయంలో గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. వీళ్ళు ఎవరు కూడాను చనిపోయే సమయంలో భయపడలేదు. నవ్వుతూ పాటలు పాడుకుంటూ భారత్ మాతాకి జై, వందే మాతరం అన్నటువంటి నినాదాలు చేస్తూ వెళ్ళారు. ఇది మొట్టమొదటి విషయం. మాస్టర్ దాస్ సూర్యసేన్ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్లో ఆయన సూత్ర ప్రధానమైనటువంటి సూత్రధారి. ఆయనని బ్రిటిషర్లు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ధైర్యాన్ని, దిటవును చూసిన తర్వాత వాళ్ళ మనసులో, ఈయన చచ్చిపోయే టైంలో వందే మాతరం అంటాడేమో, ఈయన చచ్చిపోయే సమయంలో భారత్ మాతాకి జై అంటాడేమోనని చెప్పేసి సుత్తితోటి ఆయన మొత్తం నాలుకను కోసి పళ్ళన్ని పలగొట్టేశారని, మొత్తం పళ్ళన్ని తీసేశారు, ఎందుకంటే వందే మాతరం అనడానికి వీలు లేకుండా చేద్దామని. ఆయన నవ్వుతూ వెళ్ళి ఉరికంబాన్ని చేసుకున్నారు. అంటే ఈ ఒక్క ఉదాహరణ. ఖుదిరాం బోసు, ఖుదిరాం బోసు 19 సంవత్సరాల యువకుడు, ఆయనను ఉరికంబం ఎక్కించినప్పుడు దాదాపు 1909 ప్రాంతంలో ఆయనని ఉరికంబం ఎక్కిస్తారు. ఉరికంబం ఎక్కించినప్పుడు ఖుదిరాం బోసు ముఖానికి ముసుగు వేస్తుంటే ముసుగు తీసేయమంటారు. ముసుగు తీసి నేను నవ్వుతూ పైకి వెళ్తాను, నా నవ్వుతూ ఉన్నటువంటి ముఖాన్నే మీరు చూడండి అని ప్రజలకు చెప్తారనమాట. బెంగాల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి పాట ఉందండి ఖుదిరాం గురించి, ఎక్బార్ బిదాయ్ దావమా గురే ఆషి హాషే హాషే పడుబో పాషి దేఖ్బే భారత్ వాసి, ఒకసారి నాకు సెలవివ్వమ్మా, నేను నవ్వుతూ నవ్వుతూ పైకి వెళ్తున్నాను, నవ్వుతూ నవ్వుతూ ఉరికంబాన్ని ఉరితాడు నా మెడకు బిగించుకుంటాను, దేశమంతా చూసి గౌరవిస్తుంది గర్విస్తుంది అని చెప్పి ఖుదిరాం బోస్ పాడినట్టుగా చెప్పుకున్నటువంటి పాట ఈరోజు కూడా బెంగాల్లో పాడతారు. ఎక్బార్ బిదాయ్ దావమా అని కనుక మీరు పుట్టినట్టయితే లతా మంగేష్కర్ పాడినటువంటి యూట్యూబ్లో మీకు పాట లభిస్తుందండి. కాబట్టి ఈ ఒకటి, ప్రాణాలకు భయపడలేదు. రెండవది, నవ్వుతూ ఉరికంబాన్ని స్వీకరించారు. మూడవది, తమ త్యాగము వల్ల దేశానికి స్వాతంత్రం వస్తుందని వాళ్ళు గట్టిగా నమ్మారు. బహుశా ప్రపంచ చరిత్రలో ఇంతమంది స్వాతంత్ర సమర యోధులు ఇంత సుదీర్ఘకాలము 4-3 తరాలు పోరాడినటువంటి ఘట్టం కూడా బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మన భారతదేశం ఆ రకంగా చూస్తే చాలా అదృష్టవంతులు. మనం ఒక్కసారి స్వాతంత్ర సమరంలో విప్లవకారుల పాత్రను ఒక వైపు నుంచి అనలైజ్ చేసుకుంటూ వద్దాం. మొట్టమొదటి కథ మనకి ప్రారంభమయ్యేది 1897లో అండి. 1897లో ఒక బ్రిటిష్ అధికారి ఉంటాడు. ఆ బ్రిటిష్ అధికారి, అతని పేరు బహుశా జాక్సన్ ఏదో ఉంటుంది, ఆ జాక్సన్ని హత్య చేయడం కోసం బ్రిటిష్ అధికారులు ప్లేగు పేరిట ఇళ్లలోకి దూరి చాలా కనీవిని ఎరుగని అత్యాచారాలు చేస్తున్నటువంటి బ్రిటిష్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆ మెజిస్ట్రేట్ని 3 సోదరులు హత్య చేస్తారు. దామోదర్, వినాయక్, బాలకృష్ణ. ఈ 3 సోదరులు చాఫేకర్ సోదరులు అన్నటువంటి పేరుతో చరిత్రకి ఎక్కారు. జూన్ 22, 1897లో వీళ్ళ 3 బ్రిటిష్ వాళ్ళు ఉరికిస్తారు. బ్రిటిష్ అధికారిని హత్య చేసిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తారు. అందులో ఒకరు బాలకృష్ణ చాఫేకర్ ఎవరైతే ఉన్నారో, బాలకృష్ణ చాఫేకర్ మన హైదరాబాద్కు వచ్చి, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గొప్ప అప్పటి జడ్జి ఉన్నారు, ఆ జడ్జి ఇంట్లో ఉంటారు. ఆ జడ్జి గారి పేరు కేశవరావు కోరట్కర్. ఆయన పేరు మీదనే ఈరోజు మనకి KMIT కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేశవ మెమోరియల్ కన్యా పాఠశాల ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. కాబట్టి ఆ రోజుల్లోనే ఈ విప్లవకారులకు ఒకరు మధ్యప్రదేశ్లో, ఒకరు మహారాష్ట్రలోని ఇంటీరియర్ విలేజ్లో, ఒకరు హైదరాబాద్లో పట్టుబడ్డారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విప్లవకారుల నెట్వర్క్ 1897 నాటికే ఎంత డీప్ నెట్వర్క్ ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి.
సరిగ్గా దీనిని ఒక 13 ఏళ్ల బాలుడు తన ఇంటి కిటికీ తలుపు తీసి ఈ ముగ్గురు అన్నదమ్ములు భగవద్గీత శ్లోకాలను చదువుకుంటూ నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నచోషయతి మారుత అని చదువుకుంటూ ఆత్మకు అమరత్వం ఉన్నటువంటి ఆత్మ దీనికి చావు లేదు, అగ్గికి ఇది మండదు, నిప్పుకి ఇది కాదు, గాలికి పరివర్తితం కాదు అని చెప్పి చదువుకుంటూ ఉరికంబం మీద వెళ్తున్నది ఒక 13 సంవత్సరాల బాలుడు తన ఇంటి కిటికీ తలుపు తెరిచి చూశాడు. చూసిన తరువాత రాత్రి ఆయన తమ కులదేవత యొక్క విగ్రహం ముందు వెళ్ళి నిలబడతాడు. అంతకు ముందు వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి బావిలోంచి నీళ్లు ఒంటి మీదంతా పోసుకుని స్నానం చేసి కులదేవత ముందు నిలబడి ప్రతిజ్ఞ చేస్తాడు, అమ్మా ఈ దేశానికి స్వాతంత్రము సాధించేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, ఈ మాటను నేను ఈరోజు నీకు ఇస్తున్నాను తల్లి అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ వీరుడి పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. సో ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అన్నట్టుగా ఈ ముగ్గురు చనిపోయినప్పుడు వాళ్ళ నుంచి సావర్కర్ ఆవిర్భవించాడు. సావర్కర్ అనేటటువంటి ప్రమిద అనేక దీపాలను వెలిగించింది. అనంత లక్ష్మణ్ కాన్హరే కావచ్చును, మదన్లాల్ ఢీంగ్రా కావచ్చును, ఉధామ్ సింగ్ కావచ్చును, సేనాపతి బాపట్ కావచ్చును, అనేక మంది విప్లవ వీరుల్ని తన సోదరులైనటువంటి నారాయణ్ సావర్కర్ కావచ్చు, బాబారావు సావర్కర్ కావచ్చును, ఇలా అనేక మందిని దక్షిణాదికి చెందినటువంటి విబిఎస్ అయ్యర్ కావచ్చును, ఇలా వీళ్ళందరినీ కూడా విప్లవం వైపు నడిపించాడు సావర్కర్. అయితే మన దేశంలో సరే ఆ కథ మనకి తర్వాత వస్తుంది. మన దేశంలో అరౌండ్ 1902లో ఆ రోజుల్లో బెంగాల్లో ఉన్నటువంటి ఒక చోట బెంగాల్లో ఉన్నటువంటి మాణిక్తల కలకత్తా నగరానికి పొలిమేరలో, ఈరోజైతే అది కలకత్తా నగరంలో పార్ట్ అయిపోయింది, కానీ ఈ మాణిక్తల అనే పేరుతో ఒక అనే పేరున్నటువంటి చోట, మాణిక్తల అనే చోట ఒక చిన్న బాయ్స్ యంగ్ బాయ్స్ క్లబ్ ప్రారంభమైంది, ఒక యూత్ క్లబ్ ప్రారంభమైంది. ఆ యూత్ క్లబ్ పేరు అనుశీలన్ సమితి. ఈ దేశంలో ఈ అనుశీలన్ సమితి ఏం చేసేదండి, ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో పిల్లలు యువకులందరూ కలిసేవారు, వ్యాయామం చేసుకునేవారు, వ్యాయామం చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. వాళ్ళకి తలుపు ఏదైతే ఉందో, తలుపు బయట నుంచి మామూలు తలుపు, లోపల చూసేటప్పటికి ఆ తలుపు మీద అఖండ భారతదేశపు బొమ్మ ఉండేది. ఎందుకంటే 1902 ప్రాంతానికి ఇండియా అఖండ భారత్ ఉంది. సో ఇండియా మ్యాప్ని ఆరాధిస్తూ భారతమాత స్వరూపాన్ని ఆవాహనం చేస్తూ వాళ్ళు వ్యాయామం చేసేవాడు. ఆ రోజుల్లో అన్ని విప్లవ సంస్థలు శారీరక దారుఢ్యం కోసము వ్యాయామం చేసేవి, దేశభక్తి గీతాలను పాడుకునేవాళ్ళు, బౌద్ధిక కార్యక్రమాలు జరిగేవి, వెళుతూ అఖండ భారతమాతకు పూజ చేసి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. 1925లో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క కార్యపద్ధతి కూడా ఇదే, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఐడియాలజికల్ ఎక్సర్సైజ్, ప్రేయర్ టు ఇండియా, మదర్ ఇండియా. ఈరోజు కూడా మనకు ఆర్ఎస్ఎస్లో, ఆర్ఎస్ఎస్ కూడా ఈ స్వాతంత్ర సమరం కోసం ప్రారంభమైనటువంటి సంస్థ అన్న విషయం మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈ కార్యపద్ధతిని ఎందుకు ఎంచుకుందంటే ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్ నుంచి కలకత్తాకు వెళ్ళి మెడికల్ స్టడీస్ చేసే పేరు మీద ఈ అనుశీలన సమితిలో చేరారు. అంటే ఒక సాధారణమైన బాయ్స్ క్లబ్ ఏదైతే కలకత్తాలోని మాణిక్తలాలో నడుస్తోందో దానిలో చేరేందుకు నాగపూర్కి చెందినటువంటి డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవారు వెళ్ళారు. ఇది గమనించాల్సినటువంటి విషయము. అక్కడ ఏ రకంగానైతే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఐడియాలజికల్ ఎక్సర్సైజెస్, ప్రేయర్ ఉందో అదే సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇది గమనించవలసినటువంటి విషయం. తర్వాత అనుశీలన సమితి యొక్క శాఖ ఢాకాలో ఏర్పాటైంది, కలకత్తా తర్వాత నెమ్మది నెమ్మదిగా మిడ్నాపూర్ వంటి ప్రాంతాల్లో ఏర్పడింది. దీనిలో అరవిందుడు వచ్చి చేరారు, ఋషి అరవిందుడు. ఈ సంవత్సరం అరవిందుడు యొక్క 150వ జయంతి జరుగుతున్నారు. 2021 ఇస్ ది 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ ఋషి అరవింద్. ఆయన 15 పుట్టారు. అదే రోజున దేశానికి స్వాతంత్రం వచ్చింది, అది వేరే విషయం. సో అరవిందుడు చాలా తమాషా అయినటువంటి వ్యక్తిత్వం. అరవిందుడు అతని సోదరుడైనటువంటి బారీంద్ర, అరవింద ఘోష్, బారీంద్ర ఘోష్ అన్నదమ్ములు వీళ్ళిద్దరు. వాళ్ళ తండ్రి గారు కృష్ణధున్ ఘోష్, ఆయన బ్రహ్మ సమాజి తర్వాత నెమ్మది నెమ్మదిగా బ్రిటిషర్లంటే ఇష్టపడటం మొదలుపెట్టారు.
అంటే భారతీయత అనేది ఒక చిన్న నిప్పురవ్వ కూడా మన హృదయాల్లో ఉన్నట్లయితే అది ఎట్లా ఒక యజ్ఞాగ్నిగా మారుతుందో చూడాలంటే అరవిందుడి జీవితాన్ని చూడాలని. అరవిందుడి తండ్రి తన పిల్లవాడికి భారతీయ లక్షణాలు ఏమీ ఉండకూడదు, నా కొడుకు ఒక బ్రిటిష్ ఆఫీసర్గా బ్రతకాలి అని చెప్పి పిల్లవాడిని చిన్న వయసులోనే, అరవిందుడు చాలా తెలివైనవాడు కాబట్టి అతన్ని లండన్కి పంపించేస్తాడు. ఇంగ్లండ్లోనే పెరిగాడు, ఇంగ్లండ్లోనే చదువుకున్నాడు, ఇంగ్లండ్లోనే ఉన్నాడు, ఇంగ్లండ్లోనే ఐసీఎస్ ఎగ్జామినేషన్ అంటే నేటి ఐఏఎస్ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజుల్లో ఐసీఎస్ ఎగ్జామ్ అనేవాడు. దానిలో గుర్రపు స్వారీ ఇట్లాంటి అనేక పరీక్షలు ఉండేవి, అవన్నీ పాస్ అయిన తర్వాతనే ఇండియాకి ఆఫీసర్గా పంపేవారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణుడై కేవలము అరవిందుడు అసలు భారతీయతతో ఏమాత్రం సంబంధం లేదు, బెంగాలీ రాదు, సంస్కృతం రాదు, హిందీ రాదు, అసలు ఇండియా గురించి ఏమీ తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అరవిందుడు, లండన్లోనే పెరిగినటువంటి అరవిందుడు ఒక పరీక్షని క్లియర్ చేయటం కోసం ఆయనకి ఇండియన్ కల్చర్ చదవాల్సి వచ్చింది. ఇండియన్ కల్చర్ చదవాల్సి వచ్చినప్పుడు ఆయన నెమ్మది నెమ్మదిగా భారతీయ కల్చర్కి సంబంధించి బ్రిటిషర్లు రాసినటువంటి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. ఆ పుస్తకాలు చదవగానే అతనిలో ఒక పెను మార్పు వచ్చింది. ఇంత గొప్ప దేశం నా దేశం, ఇంత గొప్ప దేశాన్ని నేను వదిలేసేసి ఇక్కడ ఎక్కడ ఉన్నానేమిటి అని చెప్పి, అసలు నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐసీఎస్ ఆఫీసర్ అయి మన పౌరులపైనే ఆధిపత్యం చెలాయించటం ఏమిటి అని చెప్పి ఆయన గుర్రపు స్వారి పరీక్షలో పాలు పంచుకోకుండా ఇండియాకి తండ్రితో పోరాడి ఇండియాకి తిరిగి వచ్చి బరోడా మహారాజ్ దగ్గర ఉద్యోగంలో చేరతాడు. బరోడా మహారాజ్ దగ్గర ఉన్న కాలంలోనే సంస్కృతము, బెంగాలీ, మరాఠీ, హిందీ ఈ నాలుగు భాషల్ని నేర్చుకుని భారతదేశం ఏమిటన్నది అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకున్న తర్వాత ఆయన అదే సమయంలో ఆయన ఆనందమఠ నవల చదువుతాడు. ఆనందమఠ నవల చదివిన తర్వాత ఈ వందేమాతర గీతం అందులో ఉంటుంది. వందేమాతర గీతం నిజంగా కూడా అద్భుతమైనటువంటి గీతం అండి. నిజంగా మనం పూర్తి వందేమాతరాన్ని చదివినట్లయితే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. తల్లిని మనము లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురమ్మల మూల పుటమ్మ రూపంలో అందులో బంకించంద్రుడు అభివర్ణిస్తాడు. దాన్ని చదివిన తరువాత ఆనంద మఠంలో ఉన్నటువంటి వందేమాతర గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తాడు అరవిందుడు. కలకత్తాకి వచ్చేస్తాడు. వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుశీలన సమితిలో చేరతాడు. మరొక విప్లవ సంస్థ జుగాంతర్ సమితిని ప్రారంభిస్తారు. ఈ రెండు సంస్థలతో ఆయన నెమ్మది నెమ్మదిగా బాంబులు తయారు చేయాలి. మాణిక్ తల అనేటటువంటి ప్లేస్లో, ఇది కూడా ఇప్పుడు కలకత్తాలో అంతర్భాగము సిటీలో, ఒకప్పుడు కలకత్తాకి దూరంగా ఉండేది, ఈ మాణిక్ తలలో వీళ్ళు బాంబులు తయారు చేసేటటువంటి ఒక చిన్న కార్యక్రమం ప్రారంభిస్తారు. పేలుడు పదార్థాలు తీసుకొచ్చి బాంబులు తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తారనమాట. ఈ దాడి చేసే ప్రయత్నంలోనే ఈ బాంబు ఇక్కడ ఉన్నటువంటి సంగతి బ్రిటిషర్లకు తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి మాణిక్ తల కుట్ర కేసు లేదా అలీపూర్ కుట్ర కేసు అనే పేరుతోటి 1908లో ఈ మొత్తం కుట్రదారులందరినీ అరెస్ట్ చేస్తారు. బారీంద్ర ఘోష్, అరవిందుడి సోదరుడు, అరెస్ట్ అవుతాడు. అదే సమయంలో వాళ్ళతో పాటు అరవింద ఘోష్ కూడా అరెస్ట్ అవుతారు. ఏడాది తరువాత అరవిందులు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రసంగం చేస్తారు. ఉత్తర్పాడ అనే చోట ఆయన ప్రసంగం చేస్తారు 1908లో. ఉత్తర్పాడ ప్రసంగం ఏదైతే ఉందో ఇది ప్రతి భారతీయుడు, ప్రతి దేశభక్తుడు తప్పనిసరిగా చదవలసినటువంటిది. ఎందుకంటే ఆయనకి జైల్లో ఉన్న సమయంలో భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది. ఈ మొత్తం సమాజాన్ని నిద్రలేపకుండా కేవలము ఒకడో ఇద్దరో యువకులు పోరాడినట్లయితే సరిపోదు. యావత్ దేశాన్ని మేల్కొల్పాలి. యావత్ దేశాన్ని మేల్కొల్పాలన్నట్లయితే ఈ దేశపు మూల ఆలోచన విధానమైన హిందుత్వాన్ని మేల్కొల్పాలి. దీన్ని ఆయన బయటకు వచ్చిన తర్వాత ఉత్తర్పాడ స్పీచ్లో చెప్తారు. ఈ దేశం కనుక మేల్కొనాలంటే ఈ దేశ ప్రజలందరూ మేల్కొనాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం మేల్కొనాలి అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చి అక్కడి నుంచి ఆయన పాండిచేరికి వచ్చేస్తారు. పాండిచేరికి ఎందుకు వచ్చారంటే పాండిచేరి ఫ్రెంచ్ వారి భూభాగం. బ్రిటిష్ పైన మీరు ఏదైనా కుట్రలు పడినా కూడా అక్కడ బ్రిటిష్ ప్రభుత్వము అధికారం ఉండదు కాబట్టి అక్కడ ఉండి ఆయన విప్లవకారుడిగా పనిచేయవచ్చునని 1930s 1940s వరకు కూడాను ఒకవైపు ఆధ్యాత్మిక సాధన చేస్తూనే మరొక వైపు విప్లవకారులతో ఆయన సంబంధాన్ని నెలకొల్పారు. 1921లో కాంగ్రెస్ ఆల్ ఇండియా సమావేశం నాగపూర్లో జరిగినప్పుడు డాక్టర్ హెడ్గేవార్ పాండిచేరికి వచ్చి మీరు వచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావాలి అని చెప్పి అరవిందుడిని అడుగుతారు. అరవిందుడు దానికి నిరాకరిస్తాడు. కాబట్టి అరవిందుడిని వివిఎస్ అయ్యర్ గురించి నేను ఇందాక చెప్పాను,
బీబీఎస్ అయ్యర్ 1930స్లో అరవిందుని కలుస్తాడు. ఆ తరువాత కొద్ది కాలానికే బొంబాయి హార్బర్ పైన బాంబు దాడులు జరుగుతాయి, విప్లవకారులు దాడులు చేస్తారు. కాబట్టి అరవిందుడు అటు సాధనను ఇటు సమరాన్ని రెండింటినీ కొనసాగిస్తూ వచ్చారు. సమరానికి సంబంధించిన గాథలు మనకు తెలియనివ్వలేదు తరువాత కాలంలో. ఇది మనం గమనించాల్సినటువంటిది. ఇది మాణిక్కలా కుట్ర కేసు ఏదైతే జరిగిందో ఈ సమయంలోనే ఆ టీంలో భాగస్వామి అయినటువంటి ఇద్దరు యువకులు, ఒకతని పేరు ఖుదిరాం బోస్, మరొకతని పేరు ప్రఫుల్ల చక్రవర్తి. ఈ ప్రఫుల్ల చక్రవర్తిని ప్రఫుల్ల చాకి అని పిలిచేవాడు. వీళ్ళిద్దరూ కలిసి ముజఫర్ నగర్ అని బీహార్లో ఉంది, ముజఫర్ నగర్లో ఉన్నటువంటి కింగ్స్ఫోర్డ్ అనేటువంటి ఆఫీసర్ పైన వీళ్ళు బాంబు దాడి చేస్తారు. కింగ్స్ఫోర్డ్ చనిపోడు కానీ ఇద్దరు బ్రిటిష్ మహిళలు చనిపోతారు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పారిపోతారు. పారిపోయి రెండు మూడు రోజులైన తర్వాత ప్రఫుల్ల చక్రవర్తి ఉన్నటువంటి చోట మొత్తం బ్రిటిషర్లు చుట్టుముడితే ప్రఫుల్ల చక్రవర్తి ఉన్నటువంటి తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోతాడు. ఖుదిరాం బోస్కి ఆ అవకాశం దక్కదు. ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ముజఫర్ నగర్లోనే విచారణ జరిగిన తర్వాత ఆయన్ని ఉరికంబానికి ఎక్కిస్తారు. ఉరికంబానికి ఎక్కించినప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఎక్బార్ బిదాయి దావమా గురే ఆషి పాట పాడుకుంటూ ఆయన చనిపోతాడనమాట. ఆ సమయానికి ఆయనకి 19 ఇయర్స్, ఆయన జస్ట్ 19 ఇయర్స్. సరిగ్గా ఇదే సమయానికి 1907 అంటే ఏ సమయంలో అయితే మాణిక్కలా బాంబ్ కేసు, అలీపూర్ అనుశీలన సమితి, ఆ తర్వాత మనం చెప్పుకుంటున్నటువంటి జుగాంతర్ సమితి సంఘటనలు జరుగుతున్న అదే సమయంలో పంజాబ్లో లాలా లజపత్ రాయ్, బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, మహారాష్ట్రలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఈ ముగ్గురు ఒకే సమయంలో స్వాతంత్రం అనేది పోరాడి తెచ్చుకోవాలి, స్వాతంత్రం అనేది మన హక్కు, మనం ఫైట్ చేయాలి, ఏదో అర్జీలు పెట్టుకుంటూ మహదర్లు పెట్టుకుంటూ అప్లికేషన్లు రాసుకుంటూ ఉంటే స్వతంత్రం రాదు అని చెప్పి వీళ్ళు గట్టిగా పోరాడారన్నమాట. వీళ్ళు ముగ్గురిని లాల్ బాల్ పాల్ అనేవాళ్ళు. వీళ్ళ గురించి మనం గతంలో ప్రస్తావించుకున్నాం. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ 1889 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు బ్రిటిషర్లకు అప్లికేషన్లు పెట్టుకుంటూ వాళ్ళని మాకు చిన్నగా ఇక్కడ లైట్ పెట్టించండి, అక్కడ అది చేయండి, మా భాషలో చదువుకునే అనుమతి ఇవ్వండి, ఇట్లాంటి పిటిషన్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని మితవాదులు అంటారు. మన పాఠ్య పుస్తకాల్లో వాళ్ళని మితవాదులు అని పరిచయం చేస్తారు. అతివాదులు ఎవరు? లోకమాన్య బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఆ తర్వాత లాలా లాజపత్ రాయ్. వీళ్ళు అతివాదులు. ప్రపంచంలో ఏ దేశ చరిత్రలో అయినా మీరు స్వతంత్ర సమర చరిత్ర రాస్తే మితవాదులు అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగి గులాంగిరి చేసేవాడు. అతివాదులు ఎవరైతే ఈరోజు మనం అతివాదులు అని చెప్పుకుంటున్నాం, వాళ్ళు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు. దే ఆర్ నేషనలిస్ట్స్. కానీ ఇండియన్ హిస్టరీలో అతివాదులు అన్నటువంటి నేషనలిస్టులనే అతివాదులు అన్నారు, గులాములుగా ఉండాలని కోరుకునే వాళ్ళని మితవాదులు అన్నారు, మితవాదులు మంచి వాళ్ళు అన్నారు. గాంధీ గారు కూడా మితవాదుల్లో ఒకరు. తమాషా, నేను గోపాలకృష్ణ గోఖలే అనుచరుడే. తిలక్ని అతివాదులు అన్నారు, లాలా లజపతి రాయ్ అతివాదులు అన్నారు. వీళ్ళు పోరాటం చేయాలి. వీళ్ళందరికీ విప్లవకారులతో సంబంధం ఉండేది. బిపిన్ పాల్ కావచ్చును, అదేవిధంగా లాలా లజపతి రాయ్ కావచ్చును, మన తిలక్, మన బాలగంగాధర్ తిలక్ కావచ్చును, వీళ్ళందరికీ విప్లవకారులతో సంబంధం ఉండేది. సరిగ్గా ఈ సమయంలోనే చాలా రకాల విప్లవ సంఘటనలు దేశవ్యాప్తంగా జరగడం మొదలుపెట్టినాయి. ఇండివిజువల్ ఫైట్స్ కాదు ఇవన్నీ కూడాను, దేవర్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆశ్చర్యం కలుగుతుంది, కాకినాడలో ఆ సమయంలో ప్రతివాది భయంకర వెంకటాచారి, జ్వాలా నరసింహారావు అనేటటువంటి ఇద్దరు, ఆ తర్వాత మరొక వ్యక్తి, అతని పేరు తక్షణం నాకు గుర్తు రావడం లేదు, ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి కాకినాడలో బాంబు తయారు చేసి ఆంగ్లేయుల పైన దాడి చేస్తారు. ప్రతివాది భయంకర వెంకటాచారి, ఆ తర్వాత కామేశ్వర శాస్త్రి. వీళ్ళు కాకినాడలో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి మీద బాంబు దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. బాంబు దాడి, అక్కడ ముస్తఫా అలీఖాన్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. మన ఈస్ట్ గోదావరి జిల్లాలో స్వాతంత్ర సమర యోధుల్ని ముస్తఫా అలీఖాన్ చావచితక బాధేవాడు, మహాక్రూరుడు అనమాట. వాడిని చంపడానికి వీళ్ళు కుట్ర పన్నే వాడి మీద బాంబు దాడి చేస్తారు. ఈ బాంబు దాడి చేసిన తర్వాత తప్పించుకోవడం కోసము ప్రతివాది భయంకర వెంకటాచారి కాజీపేటకు వస్తారండి. కాజీపేటకు వస్తారు. మొత్తము 9 మందికి ఇందులో శిక్ష పడుతుంది. 9 మందిలో కామేశ్వర శాస్త్రికి 4 సంవత్సరాలు, ప్రతివాద భయంకర వెంకటాచారికి 8 సంవత్సరాలు, అండమాన్లో జైలు శిక్ష పడింది. ఎక్కడ మాణిక్కలా కేసు, ఎక్కడ కాకినాడ బాంబు కేసు?
మీకు తమిళనాడులో కూడాను ఇదే సమయంలో, దాదాపు ఇదే సమయంలో వివిఎస్ అయ్యర్ అనేటటువంటి వరాహనేరి వెంకటేశ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆయన పేరు. ఆయన 1925 వరకు బ్రతుకున్నారు, విప్లవోద్యమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య భారతి, చిదంబరం పిళ్ళై వీళ్ళందరితో కలిసి ఆయన విప్లవోద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య భారతి రాసిన ప్రతి పాట ఒక నిప్పుకణం. ఆ అద్భుతమైనటువంటి కవిత్వం రాశాడు. ఈ రోజున తమిళనాడులో చాలా మందికి వివిఎస్ అయ్యర్ గురించి తెలియదు. చివరికి ఈయన తన పాప నీళ్లలో కొట్టుకుపోతుంటే కాపాడ పాపనాశనం అనే జలపాతం దగ్గర ఆయన కూడా కొట్టుకుపోయి చనిపోతాడు 1925లో. కానీ ఈయన సావర్కర్ శిష్యుడు. లండన్లో వినాయక్ దామోదర్ సావర్కర్ శిష్యుడైనటువంటి వ్యక్తి ఈయన వచ్చి తమిళనాడులో విప్లవోద్యమాన్ని నడిపిస్తాడు. లింకేజెస్ ఒకసారి గమనించాలి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈయన శిష్యుడి పేరు వంచినాథన్. ఈ వంచినాథన్ అనేటువంటి వ్యక్తి తిరునల్వేలి జిల్లాలో పుట్టాడు. ఈ వంచినాథన్కి శంకర అయ్యర్ అనేటువంటి పేరు కూడా ఉండేది. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్నగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ పేరేంటో తెలుసునండి? భారత మాతా సంఘం. ఇక్కడ ఏ తమిళనాడులో అయితే ఈరోజు ద్రవిడవాదము పెచ్చరిల్లిపోయి మేము ఇండియన్లము కాదు, మేము తమిళియన్స్, మేము వేరు, మాకు ఇండియాతో సంబంధం లేదు, నార్త్ ఇండియా ఇస్ అవర్ ఎనిమీ అంటున్నారో, ఆ చోట 1911-12 ప్రాంతంలో భారత మాత సంఘం అనే సంస్థని నడిపించేవారు. ఇతను తిరునల్వేలి కలెక్టర్ యాష్ అనేవాడు, మహాక్రూరుడు వాడు. వాడిని హత్య చేస్తారు. హత్య చేసిన తర్వాత పోలీసులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతారన్నమాట. కాబట్టి సావర్కర్ ద్వారా వివిఎస్ అయ్యర్ ప్రేరణ, వివిఎస్ అయ్యర్ ద్వారా వంచినాథన్కి ప్రేరణ. వంచినాథన్ చేసినటువంటి విప్లవ కార్యక్రమం ఏదైతే 1912-13 ప్రాంతంలో జరిగింది. మాణిక్తల జరిగింది 1917-1909 వరకు. అంటే ఈ ఆల్ ఇండియా లింకేజెస్ ని మనం ఒకసారి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపుగా అదే సమయానికి డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్ నుంచి కలకత్తాకు వెళ్ళి అనుశీలన సమితిలో చేరుతారు. సో హౌ దిస్ మూమెంట్ ఈజ్ అ ప్యాన్ ఇండియన్ మూమెంట్, ఇది మనం అర్థం చేస్తాం. ఏదో ఇండివిజువల్గా ఫ్లాషెస్ ఆఫ్ రెవల్యూషన్ ఏదో వచ్చేసి అక్కడొక కాల్పు ఇక్కడొక కాల్పు జరగలేదు. ఇది ఒక పెద్ద పోరాటంలో భాగంగా జరిగిందన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనము అదే సమయానికి, దాదాపుగా అదే సమయానికి అంటే బెంగాల్లో విప్లవోద్యమం ప్రారంభమయ్యే సమయానికే, లండన్లో ఉన్నటువంటి ఇండియా హౌస్లో వినాయక్ దామోదర్ సావర్కర్ ఒక విద్యార్థిగా వెళ్ళి చేరారు. మనం గతంలోనే చెప్పుకున్నాం, శ్యామ్జీ కృష్ణవర్మ అనేటటువంటి ఒక ధనికుడైనటువంటి భారతీయుడు విప్లవకారులను ప్రోత్సహించేందుకు ఇండియా హౌస్ పెడతారు. తమాషా ఏంటంటే, మనము మన స్వాతంత్ర సమర యోధులకు సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. కానీ బ్రిటిష్ వాడు, మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాడు ఇండియా హౌస్ దగ్గర ఒక ప్లాక్, ఒక శిలాఫలకాన్ని పెట్టాడు. ఆ శిలాఫలకంలో ఏం రాసిందంటే, ఇండియా హౌస్, ది హౌస్ ఆఫ్ ఇండియన్ పేట్రియాట్స్, ది గ్రేట్ ఇండియన్ పేట్రియాట్ వినాయక్ దామోదర్ సావర్కర్ లివ్డ్ హియర్. 50 సంవత్సరాలు సావర్కర్కి జైలు శిక్ష వేసినటువంటి వాళ్ళు గ్రేట్ ఇండియన్ పేట్రియాట్ అంటారు. ఇండియాలో ఈరోజు సావర్కర్ని పేట్రియాట్ అనడం లేదు చాలా మంది. ఇండియాలో సావర్కర్ని హిందుత్వవాది, ఫలానా ఠికానా అని చెప్పేసి విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్ వాళ్ళు ఆయన ఏమిటో గుర్తించి అక్కడ ఒక శిలాఫలకాన్ని పెట్టారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అది తమాషా. ఆయన ఇండియా హౌస్లో ఉన్న సమయంలోనే ఆయన లాలా హృదయాల్ని ప్రేరేపించి గదర్ పార్టీని అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా ఈ ప్రాంతంలో ప్రారంభించేలా చేశారు. మదన్ లాల్ ఢీంగ్రాతోటి కర్జన్ వైలీ అనేటువంటి బ్రిటిష్ ఆఫీసర్ని హత్య చేయడంలో సావర్కర్ది కీలకమైనటువంటి పాత్ర. ఉధామ్ సింగ్ ద్వారా మైకల్ ఓడ్డయర్, ఎవరైతే జలియన్వాలాబాగ్ కేసులో జలియన్వాలాబాగ్ హత్యాకాండ కారకుడైనటువంటి మైకల్ ఓడ్డయర్ ఎవరైతే ఉన్నారో, అతన్ని హత్య చేసినటువంటి ఉధామ్ సింగ్, వీళ్ళందరూ కూడాను ఈ ఉద్యమం నుంచి వచ్చారు. సావర్కర్ భారతదేశంలోకి ఆయుధాలను పంపించటము, బాంబులు తయారు చేసేటటువంటి పద్ధతులను ట్రైన్అప్ చేయటము, బాంబు మాన్యువల్స్ పంపించటము, అంతర్జాతీయంగా ఉన్నటువంటి విప్లవకారులతోటి సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ చేశారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజుల్లో అప్పుడే 1902 పూర్తయినటువంటి సమయంలోనే ఐర్లాండ్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్. ఇంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పొరుగునే ఉన్న చిన్న ద్వీపమైన
ఐర్లాండ్ ఓడించింది ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీని. సరిగ్గా దాని ప్రేరణతో ఇండియాలో హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ ఏర్పడింది. ఐరిష్ పోరాటము, స్పానిష్ పోరాటం, ఇండిపెండెన్స్ మూమెంట్స్ ఏవైతే జరిగినాయో వాటి నుంచి సావర్కర్ తదితర విప్లవకారులు ప్రేరణ పొందారు. అందుకనే సావర్కర్ రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏంటి తెలుసా అండి, ది లైఫ్ అండ్ ది స్ట్రగుల్ ఆఫ్ జోసెఫ్ మజ్జిని. జోసెఫ్ మజ్జిని ఎవరు? జోసెఫ్ మజ్జిని ఇటలీ యొక్క స్వతంత్ర పోరాట యోధుడు అనమాట. మరాఠీ భాషలో మజ్జిని యొక్క జీవితాన్ని రాసి ఆ పుస్తకాన్ని హిందీలోకి అనువాదం చేసి మన దేశంలో స్వతంత్ర పోరాట వీరులకు దాన్ని అందజేశాడు సావర్కర్. 1857 వార్కు సంబంధించినటువంటి పుస్తకం అయితే విప్లవకారుల యొక్క బైబిల్గా అది మారిపోయింది అన్నమాట. ఈ రకంగా చూసినట్లయితే అనేక పోరాటాలకి సావర్కర్ ఆద్యుడయ్యాడు. 1911 ప్రాంతానికి వచ్చేటప్పటికి కలకత్తాలో ఉండడం బ్రిటిష్ వాళ్ళకి కష్టమైపోయింది. కలకత్తాలో విప్లవకారులు చాలా భయంకరమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. ఇటు ఒరిస్సా నుంచి అటు అస్సాం నుంచి ఇటు బీహార్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కుతకుతలాడిపోతుందని వాళ్ళు తమ రాజధానిని ఢిల్లీకి మారారు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి లచియన్స్ ఢిల్లీ అని ఏదైతే అంటున్నామో ఇది ఆ టైంలో కట్టించిందండి. అంతకు ముందు వరకు ఢిల్లీ వాజ్ ఆల్మోస్ట్ డిలాపిడేటెడ్ స్మాల్ సిటీ, డెస్ట్రాయిడ్ కంప్లీట్లీ ఇన్ 1857. దేర్ వాజ్ నథింగ్. కొత్త ఢిల్లీని వాళ్ళు కట్టించుకున్నారు. లటియన్ అనేటటువంటి ఒక ఆర్కిటెక్ట్ని పట్టుకొచ్చి అతని ద్వారా మొత్తం అంతా కూడా కట్టించారనమాట. ఈరోజు మనం దేనైతే లటియన్స్ ఢిల్లీ అంటుంటామో, అంటే ఆ బ్రిటిష్ మానసికతలో ఓలలాడేటటువంటి వ్యక్తుల యొక్క కేంద్రంగా ఉంది. ఇదంతా కూడా 1911 ప్రాంతంలో కట్టడం మొదలైంది. పార్లమెంట్ హౌస్ కానివ్వండి, మన వైస్రాయ్స్ బిల్డింగ్, ఈరోజు రాష్ట్రపతి భవన్ అయింది, ఇవన్నీ కూడా అప్పుడు కట్టినాం అన్నమాట. సో ఆ సమయంలో విప్లవకారులు, ఒక విప్లవకారుడు బయలుదేరాడు, ఇద్దరు విప్లవకారులు. వాస్తవానికి వీళ్ళు ఏదో ఒక రకంగా ఢిల్లీలో ఒక ధమాకా సృష్టించాలని నిర్ణయించుకున్నారు. బెంగాల్కి చెందినటువంటి సచీంద్రనాథ్ సన్యాల్ వారణాసిలో నివసించేవాడు. కలకత్తాకి చెందినటువంటి రాస్ బిహారీ బోసు డెహ్రాడూన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న క్లర్క్గా పనిచేసేవాడు. వీళ్ళిద్దరూ పెద్ద కుట్ర పన్ని పెద్ద పథకం వేసి ఆ పథకంలో భాగంగా వైస్రాయ్ ఏనుగు మీద ఊరేగుతుంటే వైస్రాయ్ మీద బాంబు దాడి చేస్తాడు. మావుటి చనిపోతాడు, ఏనుగు చనిపోతుంది, హార్డింజికి చాలా తీవ్రమైనటువంటి గాయాలవుతాయి. ఆయన ఆల్మోస్ట్ 6-7 నెలల వరకు ఆయన మంచం నుంచి దిగలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి ఢిల్లీ గడగడలాడిపోయేలాగా చేస్తాడు. ఈ పోరాటం తర్వాత ఈ బాంబు దాడి కేసులో బసంత్ కుమార్ బిశ్వాస్, అమీర్ చంద్, అవధ్ బిహారీ వంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీస్తుంది. సచీంద్రనాథ్ సన్యాల్ వారణాసికి పారిపోతారు. రాస్ బిహారీ బోసు వెళ్ళి డెహ్రాడూన్లో ఫారెస్ట్ ఆఫీస్లో మామూలు క్లర్క్ లాగా పనిచేస్తాడు. ఈయన ఎంత కూల్ ఆపరేటర్ అంటే, హార్డింజ్ పైన బాంబు దాడి చేసిన తరువాత డెహ్రాడూన్కి వెళ్ళి ఈ బాంబు దాడిని నిరసిస్తూ ఒక నిరసన సభని ఏర్పాటు చేస్తాడు. ఆ సభకి ఈయనే అధ్యక్షత వహించి ఈయనే ముఖ్య ప్రసంగం చేస్తాడు. ఈ రకమైన దాడులు చేయకూడదు, అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. కానీ యాక్చువల్ బాంబు సూత్రధారి ఈయనే. 6 నెలల తర్వాత హార్డింజ్ డెహ్రాడూన్కి వస్తే ఆ స్వాగత సమితి యొక్క అధ్యక్ష బాధ్యతలో ఉన్నది కూడా రాస్ బిహారీ బోసు. అంటే అంత కూల్ ఆపరేటర్. అంటే స్వతంత్ర పోరాటం చేసేటటువంటి యువకులకు అక్కడొక తుపాకీ పేల్చి ఇక్కడొక ఉరికంభం ఎక్కితే సరిపోదు, మనము ఆలోచించి దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ను తయారు చేయాలి, దేశ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఒక నెట్వర్క్గా మనం రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాలన్న ఆలోచన ఈ రాస్ బిహారీ బోసుకుంది. సచీంద్రనాథ్ సన్యాల్ కానివ్వండి, రాస్ బిహారీ బోసు కానీ, వీళ్ళు ఈ ఆలోచనతో ఆల్ ఇండియా నెట్వర్క్ బిల్డ్ చేశారు. సో ఎవరి మీద వాళ్ళు హత్యా ప్రయత్నం చేశారో ఆయన స్వాగత సమితిలో రాస్ బిహారీ బోసు మెంబర్గా ఉండేవాడు అనమాట. ఆయనకి చక్కగా ఇచ్చి, సార్ ఎలా సార్ మీ గాయాలన్నీ తగ్గాయా, మీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అతనితో పరామర్శించి మామూలు వ్యక్తిలాగా మాట్లాడతారనమాట. దాడి చేసింది ఎవరు? ఆయనే. సో ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం ఆయనకి ఉందన్నమాట. ఆ తర్వాత మనకి బ్రిటిషు సైనికులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ సైనికులకు సంబంధించి నెమ్మది నెమ్మదిగా రాస్ బిహారీ బోసు, తర్వాత ఎప్పుడైతే రాస్ బిహారీ బోసుని బ్రిటిష్ వాళ్ళు ఇతను ఒక విప్లవకారుడని గుర్తిస్తాడో, అతను నేరుగా అక్కడి నుంచి జపాన్కి వెళ్ళిపోతాడు.
జపాన్కి వెళ్ళి జపాన్లో ఉంటూ ఇందాక గతంలో ఒక టాక్లో చెప్పాను, నకమూరియా అనేటటువంటి ఒక హోటల్లో ఉంటూ ఆ హోటల్ యజమాని కూతుర్ని వివాహం చేసుకుని రాస్ బిహారీ రెస్టరా అనే ఒక రెస్టారెంట్ పెట్టి అక్కడ రకరకాల భారతీయ వంటల్ని జపాన్ వాళ్ళకి పరిచయం చేస్తూ ఉండేవాడు. మామూలు హోటల్ నడిపిస్తున్న వ్యక్తిగా ఉంటూ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విప్లవకారులతోటి సంబంధాలు ఏర్పరచుకుని దేశ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులతోటి సైన్యాన్ని తయారు చేశాడు. దాని పేరే ఆజాద్ హింద్ ఫౌజ్. మనలో చాలా మంది ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చాడు అనుకుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఆజాద్ హింద్ ఫౌజ్ ని రాజ్ బిహారీ బోసు అప్పగించాడు. దాదాపు 90,000 మంది సైనికులతో కూడినటువంటి సైన్యాన్ని అప్పగించాడు. ఎందుకంటే అప్పటికి ఆయన వయసు అయిపోయింది, 80-90 వచ్చేశారు, ఇంకా పోరాడే శక్తి లేదు. కానీ ఆ స్థితిలో కూడా ఆయన సైన్యాన్ని మొబిలైజ్ చేశారు విదేశీ గడ్డ మీద, సింగపూర్లో. అది గమనించాల్సినటువంటి విషయం. ఏ ప్లేస్లో అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ఫౌండింగ్ జరిగిందో, సుభాష్ చంద్రబోస్కి అప్పగించారో ఆ గ్రౌండ్ ఇప్పటికీ ఉంది. అక్కడ సింగపూర్ ప్రభుత్వము ఒక మెమోరియల్ని నిర్మించిందంటే భారతదేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా అదే సమయానికి హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అని చెప్తున్నారు. ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ పేరు ఈ పేరు ఒకటేలా ఉంది, గమనించండి. సో ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ వాళ్ళు పోరాటం చేయాలనుకున్నప్పుడు మనకి పోరాటం చేయడానికి ఆయుధ పంజాబులు, ఉత్తరప్రదేశ్లో కాశీ, తర్వాత లక్నో, మేరట్, కాన్పూర్, అన్ని ప్లేసెస్లో వీళ్ళు తమ తమ నెట్వర్క్ను బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత మనం పోరాటం చేయాలన్నట్లయితే మనకి డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం ఏం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళందరూ, వీళ్ళ నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్, రాంప్రసాద్ బిస్మిల్ ఏమంటాడంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బు అంతా కూడాను కలకత్తా నుంచి ట్రెజరీ ద్వారా ఒక రైలు ద్వారా వస్తుంది ఢిల్లీకి. దీన్ని మనం ఉత్తరప్రదేశ్లోని ఇంటర్సెప్ట్ చేసి మనం ఈ రైల్ని మొత్తం దోచేసుకుందాం అంటాడన్న. దోచేసుకుంటే వచ్చిన డబ్బుతో మనము మొత్తాన్ని కూడా మనం ఉపయోగించుకుంటామంటాడు. ఈ టీంలో ఎవరెవరు ఉన్నారు? రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ ఆజాద్, సచీంద్ర బక్షి, కేశవ్ చక్రవర్తి, మన్మథనాథ్ దాస్ గుప్తా, మన్మథనాథ్ గుప్తా, మురారీలాల్ ఖన్నా లేదా మురారీలాల్ గుప్తా, ముకుందలాల్, బన్వారీలాల్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ విప్లవకారులు. వీళ్ళందరూ అప్పుడు అన్నప్పుడు ఈ మొత్తం టీం మీటింగ్ జరిగినప్పుడు టీం మీటింగ్లో ఒక అష్ఫాకుల్లా లేచి నిలబడతాడు. అష్ఫాకుల్లా ఏమంటాడంటే, మనం ఇప్పుడిప్పుడే హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని స్టార్ట్ చేశాము, కొంచెం కష్టపడదాం, కొంచెం ఓపిక పడదాం. ఈ ఓపిక పట్టి మనం కొంతకాలం అయిన తర్వాత మనం చిన్న చిన్న బ్యాంకులు లేకపోతే ఇట్లాంటివి దోచడం మొదలు పెడదాము. ఒక్కసారి మనం ఒక రైలు మొత్తాన్ని మనం కనుక దోచుకున్నట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఇది వద్దు అని చెప్పి అతను వాదిస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా అష్ఫాకుల్లా వాదనని అంగీకరించారు. బై మెజారిటీ ఓట్ దే డిసైడ్ టు రాబ్ ది ట్రైన్. ఇట్ వాజ్ అ టాక్టికల్ ఎర్రర్ ఒక రకంగా. అది కాకోరీ ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని గడగడలాడించింది, దేశంలో ఒక దేశభక్తి వెల్లు అని తీసుకొచ్చింది. కానీ ఈ దోపిడీ జరగగానే, ఆ దోపిడీ జరిగిన తర్వాత రైల్వే తాళాల చెవులు తెరుచుకోవడానికి తాళం చెవులు లేకపోతే తన పిడిగుద్దులతో తాళాలని పలగొట్టేస్తారు చంద్రశేఖర్ ఆజాద్. ఆ తర్వాత డబ్బునంతా తీసుకొస్తారు చేస్తారు, కానీ ఇమీడియట్లీ బ్రిటిష్ ప్రభుత్వం జల్లెడబట్టి వీళ్ళని ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. చంద్రశేఖర్ ఆజాద్ ఒక్కరు తప్పించుకుంటారు, రాంప్రసాద్ బిస్మిల్ అండ్ అష్ఫాకుల్లా ఖాన్ బందీ అవుతారు. తమాష ఏంటంటే, సెన్స్ ఆఫ్ యూనిటీ, సెన్స్ ఆఫ్ పర్పస్ చూడండి. తను చెప్పిన మాట కాది కాదని కాకోరి రైలు దోపిడీ చేయటం వల్ల అరెస్ట్ అయ్యామని తెలిసిన తర్వాత కూడా, తన మాట విని ఉంటే ఈ ప్రమాదం వచ్చిండేది కాదని తెలిసిన తర్వాత కూడా అష్ఫాకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ని కానీ లేకపోతే రాజేంద్ర లాహిరిని కానీ ఒక్కళ్ళని ఒక్క మాట అనలేదు. ఆయన హాయిగా నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కాడు. అంటే విప్లవోద్యమంలో కొన్ని టాక్టికల్ ఎర్రర్స్ జరుగుతుంటాయి. అటువంటి టాక్టికల్ ఎర్రర్లో ఒకటి కాకోరి బాంబు కేసు. చిన్న చిన్న బాంబు కేసులు జరిపి తర్వాత కాకోరి జరిగి ఉంటే వేరే రకంగా ఉండేది. మొట్టమొదటిదే పెద్ద ధమాకా అయ్యేటప్పటికి అందరూ దొరికిపోయారు. తప్పించుకున్న వ్యక్తి ఒక్కరే, అతను చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ పంజాబులో ఉన్నటువంటి విప్లవకారులతోటి, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, బటుకేశ్వర్ దత్ ఇటువంటి విప్లవకారులతోటి ఆయన మళ్ళీ హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని రివైవ్ చేస్తారు. చూడండి, ఒక తరం వెళ్ళిపోయింది, రెండవ తరం ఈయన వచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్కి సంబంధించి
అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ తల్లికి తినడానికి తిండి లేక యాచక వృత్తి చేస్తుంది, బిచ్చమెత్తుకుంది. ఇతను విప్లవ పోరాటం చేస్తున్నప్పుడు తల్లి బిచ్చమెత్తుకుంటుంది. చివరికి మిత్రులు చూసి అయ్యో ఇంత దీనమైన పరిస్థితిలో ఉందే మన చంద్రశేఖర్, చంద్రశేఖర్ ఆజాద్ ని అందరు కూడా పండిట్జీ అని పిలిచేవాడు. మన పండిట్జీ తల్లిగారి పరిస్థితిలో ఉంది అని చెప్పేసేసి కొంత డబ్బుని తాము సేకరించి పోరాటం కోసం సేకరించిన డబ్బుని ఆమెకి పంపించడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. ఈ సంగతి చంద్రశేఖర్ ఆజాద్కి తెలిసి నా తల్లికి డబ్బు పంపించడానికి వీల్లేదు, నా తల్లి భారతమాత విముక్తి కోసం నేను పోరాడుతున్నాను, ఆమె కోసం ప్రపంచం చూసుకుంటుంది, దేవుడు చూసుకుంటాడు, ఈ డబ్బు మాత్రం స్వతంత్ర పోరాటానికి అని ఆపుతాడు. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని మనం చూస్తున్నాము. ఆ రోజు చంద్రశేఖర్ ఆజాద్ రాజగురు కూడా ఇదే పోరాటంలో అంతర్భాగం. రాజగురుకి నిద్రెక్కు ఉండేది, మంచి నిద్ర పట్టేది ఆయన. ఆ నిద్రలో చాలాసార్లు కుదిపితే కానీ నిద్ర లేచేవాడు కాదు. ఒకసారి చంద్రశేఖర్ ఆజాద్ అంటాడనమాట, నువ్వు ఇలా పడుకున్నావంటే ఎప్పుడో ఒకప్పుడు బ్రిటిషర్లు నిన్ను పట్టేసుకుంటారు, పట్టుకున్నారంటే నిన్ను చాలా యమయాతనలు పెడతారు, ఈ యమయాతనలు నువ్వు తట్టుకోలేవు అని చెప్పి అంటాడు. అన్నప్పుడు అతను తనని తాను చేతితో మేకు కొట్టుకుని నొప్పిని సహించగలనా లేదా అని చెప్పి పరీక్షించుకుంటాడు. అంత గొప్ప తపస్సు ఉన్నటువంటి వీరులండి. ఈ కాకోరి ఉదంతం తర్వాత మనకి అదే సమయానికి అమెరికాలో గదర్ ఉద్యమం జరిగింది. గదర్ ఉద్యమంలో లాలా హర్దయాల్ వీళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ 1931 ప్రాంతంలో చంద్రశేఖర్ ఆజాద్ విప్లవోద్యమంలో పనిలో భాగంగా వచ్చిన సమయంలో ఆయన పట్టుబడ్డాడు. ఆయన్ని పట్టించింది ఎవరు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఆయన్ని పట్టించింది ఒక పద్మభూషణ్ పొందినటువంటి యశ్పాల్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గొప్ప రచయితగా కూడా ఆయన పేరు పొందాడు. ఈ యశ్పాల్ గురించి గతంలో మనము విదేశ విప్లవకారుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మిత్రుడు ప్రస్తావించడమే కాకుండా యశ్పాల్కి సంబంధించినటువంటి పత్రాల్లో ఏం రాసింది ఇవన్నీ కూడా మనకు చెప్పారు. కాబట్టి నేను పునరావృత్తి చేయటం లేదు. యశ్పాల్ వల్లనే చంద్రశేఖర్ ఆజాదే కాకుండా అనేక మంది విప్లవకారులు పట్టుబట్టడం జరిగింది. ఇది మనము గుర్తుంచుకోవాలి. అంటే విప్లవోద్యమంలో మొదటి నుంచి కూడాను వెన్నుపోటుదారులు, చిన్న చిన్న స్వార్థం కోసము అమ్ముడుపోయినటువంటి వాళ్ళు కూడా అన్నారు. దేశభక్తులు ఎంత గొప్పగా పనిచేశారో దేశద్రోహులు కూడా వాళ్ళ మధ్యలోనే ఉంటూ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయిన తర్వాత భగత్ సింగ్ విప్లవోద్యమంలో పాల్గొనడము, అదేవిధంగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంటు హాల్లో బాంబు దాడి చేయటం, ఈ సంఘటనల్ని మనకు తెలుసు. హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అంతర్భాగంగా వాళ్ళు చేశారు. చేసినప్పుడు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బటుకేశ్వర్ దత్ చాలా కాలం జీవించున్నారు, భగత్ సింగ్ చనిపోయిన తర్వాత కూడా అనామకుడిగా ఆయన చనిపోయారు. తర్వాత 1923-24 ప్రాంతంలో 1931 ప్రాంతంలో మార్చి 23 నాడు లాహోర్లో ఆయనని బ్రిటిష్ వాళ్ళు ఉరిదీస్తారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని ఒకేసారి ఉరిదీస్తారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమేనమాట. భగత్ సింగ్ ని హుసేనివాలా అనేటటువంటి ప్లేస్లో ఆయన్ని ఆయనను భగత్ సింగ్ ని రాజ్గురును సుఖదేవుని అక్కడ వాళ్ళు వాళ్ళని సమాధి చేస్తారండి. లాహోర్లో వాళ్ళని ఉరితీసిన తర్వాత హుసేనివాలాలో అజ్ఞాతంగా చేసిన తర్వాత 1962 ప్రాంతంలో దేశ విభజన జరిగిన 10-20 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వము ఈ హుసేనివాలాను మాకు ఇవ్వండి అని పాకిస్తాన్ అడుగుతుంది. అందుకు బదులుగా 11 గ్రామాలని వాళ్ళకి ఇచ్చి ఈ హుసేనివాలాను తీసుకుంటుంది. భగత్ సింగ్ సమాధి ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మన దేశంలో ఉంది. సో భగత్ సింగ్ పోరాటము అవుతున్న సమయంలోనే బెంగాల్లో బాగా జతీన్ ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో జర్మనీ సహకారంతో పోరాటం చేసిన కథ ఇది మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి దాన్ని నేను మళ్ళీ ప్రస్తావించుకోలేదు. అదేవిధంగా 1930s ప్రాంతంలో మాస్టర్జా సూర్యసేన్ నాయకత్వంలో చిట్టగాంగ్ ఆర్మరీ పైన రెయిడ్ జరిగింది. ఆయన స్టూడెంట్స్ కొందరు, ఆయన టీచర్, ఆయన స్టూడెంట్స్, అందులో మహిళలు పురుషులు అనేక మంది వాళ్ళు ఉన్నారనమాట. ఆయన సిల్చర్, కరీంగంజ్, గౌహటి, శివసాగర్ ఇలా అస్సాంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఆయన శాఖల్ని పెట్టి ఒకేసారి అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ఆయన బ్రిటిషర్ల పైన దాడి చేస్తారు. మనం మొన్న మహిళల్లో ప్రీతిలత వడార్దార్, అదేవిధంగా కల్పన దత్త గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఆయన శిష్యులు అనమాట. చివరికి ఆయన 1934 జనవరి 11 ఆయన్ని ఉరితీయటం జరుగుతుంది. మాస్టర్ సూర్యసేన్ది చాలా డేరింగ్ పోరాటం అండి. దీనిపైన
ఒక అద్భుతమైనటువంటి హిందీ సినిమా కూడా వచ్చిందండి. సినిమా పేరు తక్షణం గుర్తు రావడం లేదు కానీ ఇతను దేవ్గణ్, అజయ్ దేవ్గణ్ హీరోగా నటించినటువంటి సినిమా అది. ఈ అతను చనిపోయే టైంలో ఆయన చనిపోవడానికి ఉరి తీయడానికి ముందు అతను తనకు మిత్రులకు ఒక లేఖ రాస్తాడన్నమాట. లేఖ ఇంగ్లీష్ అనువాదం, అతను బెంగాలీలో రాశాడు, ఇంగ్లీష్ అనువాదం చదువుతాను. అది వింటే మన విప్లవకారుల మనసులో భావాలు ఎలా ఉన్నాయో చూడండి. డెత్ ఈజ్ నాకింగ్ ఎట్ మై డోర్, మై మైండ్ ఈజ్ ఫ్లయింగ్ అవే టువర్డ్స్ ఎటర్నిటీ, అట్ సచ్ ఎ ప్లెజెంట్, అట్ సచ్ ఎ గ్రేవ్, అట్ సచ్ ఎ సాలమ్ మూమెంట్, వాట్ షల్ ఐ లీవ్ బిహైండ్, ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ మై డ్రీమ్, గోల్డెన్ డ్రీమ్, అ డ్రీమ్ ఆఫ్ ఫ్రీ ఇండియా. Never forget the date, 18th of April 1930, the day of the Eastern Rebellion in Chittagong. Write in red letters, in the core of your hearts, the names of the patriots who have sacrificed their lives at the altar of India's freedom. Chitta chivari lekha idayani. E maatramu, idi vinnatuvanti manandari hrudayallo kuda deshabhakti vachetatuvanti bhavam idi. కాబట్టి ఈ పోరాటం ఏవైతే మనం కొనసాగిస్తూ వచ్చామో, సెకండ్ వరల్డ్ వార్ వచ్చే సమయానికి ఇది తీవ్ర రూపం దాల్చింది. దేశ విదేశాల్లో ఉన్న భారతీయ సైనికులందరినీ, ఈ విప్లవకారులందరూ సైన్యంలో చేరిన వాళ్ళందరికీ దేశభక్తిని నేర్పించారు. ఈ దేశభక్తిని నేర్పించిన కారణంగా జరిగింది ఏంటంటే, తిరిగి వచ్చిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు కానివ్వండి, ఆ తర్వాత మిగతా యుద్ధంలో గెలిచి వచ్చిన సైనికులు కానీ, వీళ్ళందరిలో కూడాను ఇక బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి తత్వం వచ్చింది. వీళ్ళందరి అదే సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరులకు సంబంధించిన ట్రయల్స్ జరిగినాయి. నేను గతంలో కూడా దాని గురించి మీకు వివరించాను. ప్రేమ్ సహగల్, గుర్దయాల్ సింగ్ ధిల్లాం, షానవాస్ ఖాన్ల యొక్క ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్లో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తరఫున లాయర్గా ఫైట్ చేశారు. ఆ సమయంలో దేశం మొత్తం మీద ఒక దేశభక్తి వెల్లువెత్తింది అన్నమాట. ఈ వెల్లువెత్తిన సమయంలోనే బొంబాయిలో ఉన్నటువంటి మన నేవీలో ఉన్నటువంటి సైనికులందరూ కలిసి నేవల్లో తిరుగుబాటు జరిగింది 1946 లో. ఇది జరిగిన తరువాత బ్రిటిష్ సైన్యము సైనికులు ఎవరైతే ఉన్నారో, రాయల్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికుల్ని వాళ్ళ మీద కాల్పులు జరపంటే, వాళ్ళ కాల్పులు జరపబోము అని చెప్పి చిప్పాకుల్ని పెట్టేస్తారు, వదిలేస్తారు. మేము మా సైనికులు మా సొంత వాళ్ళ మీద మేము కాల్పులు జరుపుతూ ఉంటాం. ఆ ఆ పోరాటము నెమ్మదిగా ఇటు కొచ్చిన్కి అటు విశాఖపట్నంకి మిగతా ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతున్న సమయంలో క్యాబినెట్ కమిషన్ వచ్చి కూర్చుని ఇంకా భారతదేశాన్ని మనం పరిపాలించలేము, స్వతంత్రం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయిస్తుంది. ఈ మాటని బ్రిటిష్, ఆ సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అట్లీ స్వయంగా అంగీకరించాడు. స్వతంత్రం వచ్చిన అనేక సంవత్సరాల తర్వాత ఆయన కలకత్తాకు వచ్చినప్పుడు, కలకత్తాలో ఒక అడ్వకేట్ గారింట్లో అతిథిగా ఉన్న సమయంలో ఆయన్ని ఈ అడ్వకేట్ గారు ప్రశ్నించినప్పుడు ఆయన ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఈ నేవల్ తిరుగుబాటు ఏదైతే జరిగిందో ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఇంకా దేశంలో ఉన్నటువంటి సైనికులు మా మాట వినరు అన్నటువంటి కారణంగానే మేము ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చామని చెప్తారు. మనము ఏదో ఒక 5 ఉద్యమాలు జరగంగానే స్వాతంత్రం ఇచ్చేశారన్నటువంటి మాట మన టెక్స్ట్ బుక్ లో చెప్తారు. అంటే అహింసాపూరితమైనటువంటి యుద్ధము గొప్పది, దానిలో గాంధీ గారి నాయకత్వము, నెహ్రూ గారి నాయకత్వము, పటేల్ వంటి వారి త్యాగాలు కానీ, మన ఆంధ్రకేసరి కావచ్చును, ఈ నాయకులందరూ చేసినటువంటి పోరాటాన్ని కాదనే ప్రసక్తి లేదు. దేశంలో ఉండే ప్రతి వ్యక్తిని వాళ్ళు మేల్కొల్పగలిగారు, ప్రతి హృదయాన్ని కట్టిలేపగలిగారు. కానీ బ్రిటిషర్లు భయపడింది మాత్రము విప్లవోద్యమానికి మాత్రమే. ఎందుకంటే విప్లవోద్యమకారులు సైన్యాన్ని రెచ్చగొట్టగలిగారు, సైన్యాన్ని తిరుగుబాటు చేయగలిగేలా చేశారు. ఈ మొత్తము విప్లవోద్యమం ఏదైతే ఉందో, ఈ విప్లవోద్యమ ఫలితంగానే బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదలాలి, ఇంకా ఇట్ ఈస్ నో లాంగర్ పాసిబుల్ టు రూల్ ఇండియా అని వాడు భావించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ విప్లవోద్యమం ఏదైతే ఉందో, చాలా మంది విప్లవకారులు అజ్ఞాత వీరులుగా మిగిలిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞాపకాలని మాస్టర్ దాస్ సూర్యసేన్ 1930s లో జరిగినటువంటి ఆ డేట్ ఏదైతే ఉందో, ఆ డేట్ ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అన్నాడు. మనలో ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం? కాబట్టి ఈ మహత్తరమైన ఘడియలకు సంబంధించిన డేట్స్ ని మనము సెలబ్రేట్ చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన, నేను ఒక ఫ్రీ ఇండియా అనే డ్రీమును మీకు వదిలి వెళ్తున్నాను, ఈ తేదీల్ని రక్తాక్షరాలతో రాసుకోండి అని చెప్పాడు. ఆయన రెడ్ లెటర్ డేగా, రెడ్ లెటర్స్ తో రాసుకోండి అన్నాడు. ఆ రక్తాక్షరాలతో రాసుకోవలసిన డేట్స్ ని ఈ దేశపు యువతరం గనక మర్చిపోయింది అనుకోండి,
ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి మనము అటువంటి ముఖ్యమైన భగత్ సింగ్ బలిదాన దినంగా నిండివ్వండి, చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయినటువంటి రోజు కానివ్వండి, అదేవిధంగా సావర్కర్ చనిపోయినటువంటి రోజు కానివ్వండి, ఆయన పుట్టినరోజు కానివ్వండి, మాస్టర్ దాస్ సూర్యసేన్ పోరాటం కానివ్వండి, ఈ మహోజ్వలమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయి, కాకోరి ఉదంతం కానివ్వండి. ఇట్ వాజ్ అ మిస్కాలిక్యులేషన్ బట్ దెన్ ఇట్ స్టార్టెడ్ అప్ నేషనల్ స్పిరిట్ ఇన్ దిస్ కంట్రీ. మన కాకినాడ కుట్ర కేసు కానివ్వండి, ఖుదీరాం బోసు బలిదాన దినం కానివ్వండి, వీటిని మనం ఏ రకంగా స్మరించుకోవచ్చును, వీటిని ఏ రకంగా మనం చేయవచ్చు అన్నది ఒకసారి మనం గనక ఆలోచించుకుని ఈ సిరీస్ అయిన తర్వాత మనం ఏదైనా ఒక కార్యాచరణ ప్లాన్ ని గనక మనం పెట్టుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక చిన్న మాటతో నేను ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు, చాలా ఓపిక్గా విన్నందుకు.